आंध्र प्रदेश राष्ट्रानिकि मूडु राजधानुल आवश्यकतपै मुख्यमंत्री वैएस जगन मोहन रेड्डी गुरुवारं नुंचि प्रारंभमय्ये वर्षाकाल समावेशाल प्रारंभं रोजुन आंध्र प्रदेश शासनसभलो पवर पाइंट प्रेजेंटेशन चेयनुन्नारु। मूडु राजधानुल प्रणालिकपै शासनसभलो कोत्त बिल्लुनु प्रवेशपेडतारा लेदा अने दानिपै प्रभुत्वं नुंडि इंका स्पष्टत लेदु। चट्टपरमैन पतनान्नि ముందస్తుగా ఎదుర్కోవడానికి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వివాదాస్పద ఆంధ్రప్రదేశ్ వికేంద్రీకరణ మరియు అన్ని ప్రాంతాల సమ్మిళిత అభివృద్ధి చట్టం 2020 ని రద్దు చేస్తూ గత ఏడాది నవంబర్ 22న అకస్మాత్తుగా అసెంబ్లీలో బిల్లును ఆమోదించింది। రాష్ట్రానికి మూడు రాజధానులు ఏర్పాటు చేయాలి, అయితే వికేంద్రీకరణ ఆవశ్యకతను సంబంధిత అందరికీ వివరించిన తర్వాత తన వికేంద్రీకృత అభివృద్ధి ప్రణాళికను ముందుకు తీసుకెళ్లడానికి తన ప్రభుత్వం పూర్తి సమగ్ర మరియు మెరుగైన బిల్లుతో ముందుకు వస్తుందని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రతిజ్ఞ చేశారు। ఈ ఏడాది మార్చిలో మూడు రాజధానులకు వ్యతిరేకంగా తీర్పునిచ్చిన హైకోర్టు అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది। అయితే గత కొద్ది రోజులుగా పలువురు మంత్రులు మూడు రాజధానుల అంశంపై హైకోర్టులో వ్యాజ్యాలు కొనసాగుతున్నప్పటికీ ప్రభుత్వం కొత్త బిల్లును తీసుకువస్తుందని చెప్పారు। వివిధ సమస్యలపై ప్రభుత్వం తన విజయాలను హైలైట్ చేయాలనుకుంటున్నందున శాసనసభ వర్షాకాల సమావేశాలు 5 పనిదినాల పాటు కొనసాగుతాయని భావిస్తున్నారు। తొలి రోజు శాసన మండలిలో పారిశ్రామిక అభివృద్ధి పెట్టుబడులపై లఘు చర్చ జరుగుతుంది। గతంలో చంద్రబాబు నాయుడు హయాం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించి రోడ్ల పరిస్థితిపై చిన్న చర్చ, గత 6 నెలల్లో జారీ చేసిన కనీసం 5 ఆర్డినెన్స్ల స్థానంలో కొత్త చట్టాన్ని తీసుకురానున్నట్లు శాసన మండలి వర్గాలు తెలిపాయి। ఇలాంటి మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి। ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి।